ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన జీకే ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నల్లో మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగారో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి భారతదేశంలో ఐదు జిల్లాల్లో మెట్రో సౌకర్యాలు ఉన్న ఏకైక రాష్ట్రం ఏది ఏ తమిళనాడు బి వెస్ట్ బెంగాల్ సి కర్ణాటక డి ఉత్తరప్రదేశ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అడి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ నోయిడా గ్రేటర్ నోయిడా లక్నో కాన్పూర్ మొత్తం ఐదు జిల్లాల్లో మెట్రో సౌకర్యాలు ఉన్న ఏకైక రాష్ట్రము భారతదేశంలోని వాల్మీకి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఏ ఆంధ్రప్రదేశ్ బి తమిళనాడు సి బీహార్ డి కర్ణాటక ఇవర్ టైం స్టార్ట్స్ నా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి బీహార్ వాల్మీకి నేషనల్ పార్క్ భారతదేశంలోని బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఉన్న టైగర్ రిజర్వ్ ఇది బీహార్లోని ఏకైక జాతీయ ఉద్యానవనం ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ లోపం వల్ల రాత్రి అంధత్వం లేదా నైట్ బ్లైండ్నెస్ వస్తుంది ఏ విటమిన్ ఏ బి విటమిన్ సి విటమిన్ డి డి విటమిన్ కే యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ విటమిన్ ఏ రాత్రి అంధత్వం లేదా నైట్ బ్లైండ్నెస్ అంటే రాత్రి పూట లేదా తక్కువ కాంతిలో బాగా చూడలేకపోవడం ఇది సాధారణంగా విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది భారతదేశంలో ఖాళీగా ఉన్న రాష్ట్రపతి పదవిని కాలంలో భర్తీ చేయాలి ఏ రెండు నెలలు బి మూడు నెలలు సి తొమ్మిది నెలలు డి ఆరు నెలలు టైమ్ టైం స్టార్ట్స్నావు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి ఆరు నెలలు భారత రాజ్యాంగం ప్రకారం ఖాళీగా ఉన్న రాష్ట్రపతి పదవిని ఖాళీ ఏర్పడిన తేదీ నుండి ఆరు నెలలలోపు భర్తీ చేయాలి జల్లికట్టు క్రీడని భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఏ కేరళ బి ఆంధ్రప్రదేశ్ సి కర్ణాటక డి తమిళనాడు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి తమిళనాడు జల్లికట్టు తమిళనాడు రాష్ట్రంలో సంక్రాంతి సంబరంలో ఎద్దులను మచ్చిక చేసుకునే ఒక ఆట ఈ క్రింది వారిలో పారాలింపిక్స్ పథకాన్ని గెలుచుకున్న మొదటి ఐఏఎస్ అధికారి ఎవరు ఏ సుహాస్ యతిరాజ్ బి అజయ్ కుమార్ సి ఫ్రాంక్ నోబుల్ డి జఫర్ మాలిక్ ఇవర్ టైమ్ స్టార్ట్స్నా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ సుహాసి యతిరాజ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా జిల్లా మెజిస్ట్రేట్ అయిన సుహాసి యతిరాజ్ పారాలింపిక్స్లో పథకం గెలిచిన మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్గా చరిత్ర సృష్టించాడు మానవులలో జికా వైరస్ దేని వల్ల వ్యాపిస్తుంది ఏ దోమ బి గబ్బిలం సిగ డి కోడి యువర్ టైమ్ నావ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ దోమ డెంగ్యూ చికెన్గున్యా వైరస్లను వ్యాప్తి చేసి ఏడేస్ జాతి దోమ కుట్టడం ద్వారా మానవుల్లో జికా వైరస్ వ్యాపిస్తుంది నిమ్మరసంతో కలిసి చర్మాన్ని తెల్లబరిచే విటమిన్ ఏది ఏ విటమిన్ ఏ బి విటమిన్ ఈ సి విటమిన్ బి ట్వెల్వ్ డి విటమిన్ డి టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి విటమిన్ ఇ విటమిన్ ఇ చర్మాన్ని కాంతివంతం చేయడానికి మరియు నల్ల మచ్చలను తేలికగా మార్చడానికి సహాయపడుతుంది అలాగే విటమిన్ ఇ చర్మాన్ని సూర్యకిరణాల నుండి రక్షించడంతో పాటు గాలిలో తేలియాడే హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి కూడా రక్షిస్తుంది విటమిన్ ఈని నిమ్మరసంతో కలిపి వాడినప్పుడు చర్మాన్ని తెల్లగా మార్చడంలో విటమిన్ ఇ మనకు సహాయపడుతుంది భారతదేశంలో అతి పెద్ద పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది ఏ వెస్ట్ బెంగాల్ బి మధ్యప్రదేశ్ సి రాజస్థాన్ డి అస్సాం యువర్ టైమ్ స్టార్ట్స్ నావు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలీ జిల్లాలో ఉన్న వింధ్యాచల్ థర్మల్ పవర్ స్టేషన్ నాలుగు వేల ఏడు వందల అరవై మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఈ క్రింది వారిలో ది మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియాగా ఎవరిని అంటారు ఏ జవహర్ లాల్ నెహ్రూ B. రాజేంద్ర ప్రసాద్ సి రాజా రామ్మోహన్ రాయ్ డి మహాత్మా గాంధీ యువత్ టైమ్ స్టార్ట్స్ నావు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి రాజా మోహన్ రాయ్ భారతదేశంలో పాశ్చాత్య విద్య ఆంగ్ల భాష సైన్స్ వెస్ట్రన్ మెడిసిన్లను ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణమైన రాజా రామ్మోహన్ రాయ్ని ది మేకర్ ఆఫ్ మోడ్రన్ ఇండియా అని అంటారు భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సింగోర్ఘర్ కోట ఏ రాష్ట్రంలో ఉంది ఏ ఒడిశా ి రాజస్థాన్ సి మధ్యప్రదేశ్ డి మహారాష్ట్ర యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి మధ్యప్రదేశ్ సింగోర్ఘర్ కోట మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దామోహ్ జిల్లాలో ఉంది ఈ కోటని రాజా వెన్ బసోర్ నిర్మించాడు శ్రీకృష్ణుడు శిశుపాలు ఏ ఆయుధంతో సంహరించాడు ఏ బ్రహ్మాస్త్రం బి నారాయణాస్త్రం సి పాశుపతాస్త్రం డి సుదర్శన చక్రము యువర్ టైం స్టార్ట్స్నా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి సుదర్శన చక్రము శిశుపాలుడు రాజసూయ యజ్ఞం సమయంలో భీష్ముని క్రూరంగా అవమానించిన తర్వాత శ్రీకృష్ణుడు కోపోద్రిక్తుడై సుదర్శన చక్రంతో శిశుపాలుని సంహరిస్తాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అలాగే మరిన్ని ఆసక్తికరమైన ప్రశ్నల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అగెయిన్